शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादములు। ముఖ్యంగా 12 రాశులకి అనగా ఈ ఒక ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఒక 5 రాశులకి రాబోయే రోజులన్నీ కూడా ఇంకా వీరివే అని కూడా మనం చెప్పుకోవచ్చు। అయితే వీరికి ముఖ్యంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే ఈ 12 రాశులలో వీరికంటూ ఎప్పుడు ఏ ఒక అభివృద్ధి అనేది ఇప్పటివరకు వీళ్ళు నోచుకోలేదండి। ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుండి గత 15 16 సంవత్సరాల నుండి కూడా అభివృద్ధి అనేది అసలు ఎప్పుడు నోచుకోలే ఎక్కడ వినబడలే ఈ రాశులు కూడా చరిత్రలు సృష్టించి చరిత్రలు తిరగరాసేంత స్థాయి ఎప్పుడు వీళ్ళకి కలగలేదండి। వారు పాపం కష్టపడుతూనే ఉన్నారు, కష్టానికే వారు ప్రతిఫలం పొందలేకపోతున్నారు, ఆ కష్టపడిన కష్టానికే ప్రతిఫలం పొందలేకపోతున్నారు। ఆ ప్రతిఫలాన్ని పొందే అది ఉన్న దాంట్లో ఆ ప్రతిఫలం పొందడానికి టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, వాళ్ళ శారీరక శ్రమ వేస్ట్ అయిపోతుంది। కానీ ఎప్పుడు కూడా వీరు అభివృద్ధి పదంలోకి నడవలేదండి। కానీ ఇక నుంచి వీరి యొక్క స్థాయి అనేది కూడా పెరగనుంది, వీరి స్థాయి ఉన్నతంగా పెరగనుంది। నిజంగా కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరి భవిష్యత్తు ఎలా మారుతుందో ఎవరి అదృష్టం ఎలా పొందుతుందో కూడా ఆ భగవంతుడు నిజంగా అలా కల్పిస్తాడండి। ఎప్పుడో అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి నాతో చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు, సార్ మా అబ్బాయికి నేను వివాహం చేద్దాం అనుకుంటున్నాం, అబ్బాయికి చిన్న జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీలో, ఏదో 15,000 రూపాయలు శాలరీ అనేది కూడా అబ్బాయికి ఉంది, అబ్బాయికి ఇప్పుడు ఏంటంటే వివాహము చేద్దామని అనుకుంటున్నాం, మరి వివాహం చేద్దాం అనుకున్నప్పుడు మరి సంబంధాలు చూస్తున్నాం సార్, అసలు ఒక్క సంబంధం కూడా సెట్ కావట్లేదు అని ఈ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు నాతో చెప్పారు। అయితే పిల్లవాడికి నేను మంచి కరెక్షన్, అంటే వాళ్ళ తల్లిదండ్రులు నా ముందరనే కూర్చున్నారు, నా తల్లిదండ్రులు వాళ్ళ ముందరనే కూర్చొని ఆ పిల్లవాడి హస్తరేఖలు కూడా నేను పరిశీలన చేశాను। హస్తరేఖలు పరిశీలన చేసినప్పుడు పిల్లవాడికి ధనరేఖ అనేది కూడా ఉంది, ఈ ధనరేఖ అనేది కూడా నేను చెప్పినటువంటి ఒక అంశం ద్వారా ఒక చిన్న రెమెడీ ద్వారా జీవం పోసుకోబోతుంది, ఆ ధనరేఖ జీవం పోసుకోబోతుందని అతనికి చెప్పిన తర్వాత కొద్ది రోజుల్లోనే నేను చెప్పినటువంటి రెమెడీ పాటించడం జరిగింది। అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవానికి ఏంటంటే ఆ పిల్లవాడికి ఒక మంచి సంబంధం వచ్చిందండి। అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి యొక్క తల్లిదండ్రులు అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వీరు, అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళు ఏంటంటే ఒక మంచి భూస్వాములు, వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకు ఇల్లిటరేటెస్, అంటే ఏం చదువు రాలేదు, వాళ్ళ ఏదో అప్పుడు వెనకటి కాలంలో చదువుకున్నారు, అమ్మాయి మాత్రం వాళ్ళ ఇంట్లో బీటెక్ పూర్తి చేసింది ఒకతే అమ్మాయి। వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి సంబంధాలు చూస్తుంటే ఎంత మంచి సంబంధం వచ్చినా ఫారెన్ సంబంధం అక్కడిక్కడ సంబంధాలు వచ్చినా కూడా అబ్బాయిని మెచ్చలేదండి। సో ఈ అబ్బాయిని ఆటోమేటిక్గా ఆమె నచ్చడం జరిగింది, నేను ఆ అబ్బాయిని తప్పిస్తే ఇంకా నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి చెప్పడం జరిగింది। అయితే వాస్తవానికి నేను చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నవ్వారండి, చేతి రేఖలలో ధనరేఖ ఉంది, మీరు కోట్లు గడిస్తారు, ఉన్నతంగా బ్రతుకుతారు, మంచి స్థిరపడిపోతారని కూడా ఆ పిల్లవాడికి చెప్తే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే సార్ మాకు ఉండడానికి ఒక ఇల్లు తప్ప ఇంకేమీ లేదు, మేము ఆకస్మికంగా కోట్లు సంపాదించినా రోజుకు ఒక 1,00,000 రూపాయలు సంపాదించినా కూడా మేము కోటీశ్వరులం కావాలి సార్, ఈ మధ్యలో మరి మీరు చెప్పేది ఎంతవరకు నిజమనుకుంటే నన్ను క్వశ్చన్ చేశారు। అంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరి భవిష్యత్తు ఏవి ఏ విధంగా తలరాతలు మారుతాయో భగవంతుడికే తెలుసండి, నేను ఇచ్చిన కరెక్షన్ ద్వారా చూడండి ఈ యొక్క అమ్మాయి అతని వివాహం చేసుకోవడంతో అతను దాదాపుగా 10 ఎకరాలు మెయిన్ రోడ్ సైడ్ బిట్ అండి, 3 కోట్ల రూపాయలు పోతుంది ఒక బిట్టు, 30 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడండి। ఇది కాకుండా ఇంకా పంట పొలాలు ఇంకా వేరే చోట్ల కూడా ఉన్నాయి, అంటే ఒకతే అమ్మాయి అవ్వడం వలన ఇతను కోటీశ్వరుడు అయిపోయాడు। అంటే అదృష్టం అనేది కూడా తలరాత నిజంగా ఏదో విధంగా మారిపోతుందండి, కాకపోతుందంటే పిల్లవాడు కూడా ఎంత సౌమ్యుడంటే అసలు వాస్తవానికి ఆ భగవంతుడు కూడా అంత సౌమ్యుడికి అంత మంచి అమ్మాయి దొరకడం అనేది కూడా నిజంగా చాలా చక్కటి విషయంగా నేను తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా చాలా వరకు చాలామంది వాళ్ళను వాళ్ళు తక్కువంచిన వేసుకోవడం మొదలు పెట్టుకుంటుంటారు, నాకేం చేత కాదు, నేను ఆస్తిపరుని కాలేను, నేను ఇలాగే ఉంటాను, నా జీవితం అంతా ఇదే, ఇంకా ఈ లైఫ్ అంతా అయిపోయింది, ఇంకా ఈ జన్మలో ఇంతే అనుకుంటారు, కానీ ఎందుకండి అసలు ఆ ఉండదు। ఈరోజు ధీరుభాయ్ అంబానీ తను ఆలోచించే ఆలోచన విధానం ఒకసారి చూడండి,
ఒక పెట్రోల్ బంకులో పని చేసుకుంటూ ఒక పానీపూరి సెంటర్ నడిపించుకుంటూ అతను ఏం చేశాడంటే ఒక పెట్రోల్ బంకును పెట్టాలని కోరుకోలేదండి ఒక పానీపూరి సెంటర్ పెద్ద ఒక చాట్ బండారు పెట్టాలి బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకోలేదండి ఒక పెట్రోల్ బంకులో పని చేస్తూ ఆ వీళ్ళు తీసుకొచ్చే పెట్రోల్ డీజిల్ అనేది కూడా ఎక్కడి నుండి వస్తుందో ఆ నిల్వలకు నేను ఓనర్ను కావాలనుకున్నాడు అది అతని సంకల్పంగా ఉంది కాబట్టి ఈ రోజు వేల కోట్ల లక్ష కోట్ల మిలియన్ రూపాయలు సంపాదించిన భారతదేశంలో ప్రపంచంలో ఒక నంబర్ వన్ మిలియనీర్గా ఎదిగినటువంటి వాళ్ళు వాళ్ళ పుత్రులు అంటే ఏదైనా కూడా నార్మల్ స్థాయి నుండే పెరిగారండి నార్మల్ స్థాయి నుండి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వారు కోకొల్లలండి మొత్తం టోటల్గా కాబట్టి మీరు మీ స్థాయిని పెంచుకోండి ఒక పరుగుపందెంలో పరిగెత్తుతున్నాం అనుకోండి మనం ముందున్న వాడిని మనం చూడకూడదండి మన లక్ష్యాన్ని చూసుకోవాలి ఆ లక్ష్యాన్ని అక్కడికి పరిగెత్తాలి ఈ ముందున్న వాడిని పరిగెత్తితే ఇంకో ముందున్నవాడు ఇంకోడు ఉంటారు అలా కాదండి మన లక్ష్యాన్ని వీళ్ళని పక్కకు తప్పుకొని లక్ష్యాన్ని కనుక చూసి మనం పరిగెత్తినట్టయితే ఖచ్చితంగా మీ రోజులన్నీ మీవేనండి కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ ఐదు రాసులలో జన్మించినటువంటి వారికి చాలా వరకు చాలా మంచి ఫలితాలు కూడా కలగనున్నాయండి నేను ఛాలెంజెస్ చెప్తున్నాను ఇది 2020 సంవత్సరము అక్టోబర్ మాసంలో నేను ఒక ఈ వీడియో తీస్తున్నాను ఇదే అక్టోబర్ మాసం 2021 వరకు నేను చెప్తున్నటువంటి రాసుల జీవితాలలో ఎంత చక్కటి మార్పులు వచ్చాయని కూడా ఒక నోట్బుక్లో రాసుకొని నాకు ఫోన్ చేసి చెప్పండి 100% తెలియజేస్తున్నానండి వీరికి చక్కగా ఉంటుంది అయితే వీరి యొక్క గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డెస్టిన్ నెంబర్కు రాసి నక్షత్ర లగ్నానికి సరిపోతుందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి మనం శత్రువుతో సహవాసం చేస్తే ఎన్ని రోజులు చేస్తామండి సహవాసం వాడు ఎప్పుడైనా కూడా వాడు మనల్ని ఏదో విధంగా నాశనం చేసి పడేస్తాడు శత్రువుతో సహాయం చేస్తే మిత్రులతో సహవాసం చేస్తే చక్కగా హ్యాపీగా ఎన్ని సంవత్సరాలైనా కూడా కలిసిమెలిసి ఉండగలుగుతాం ఇంట్లో పామును పెట్టుకొని నిద్రించగలుగుతాము అది ఎప్పుడు ఏ క్షణాన్ని ఎక్కడి నుండి వచ్చేసి కాటేసేది తెలియదు అదేవిధంగా మన జీవితంలో కూడా నేను చెప్తున్నాను మన పేరులో ఉన్నటువంటి అక్షరాలను మనం సరి చేసుకున్నంతసేపు మనం ఎంత చేసినా కూడా బూడిదల పోసిన పన్నీరుగానే ఉంటుంది కాబట్టి మీ యొక్క జాతక కుండల్ని పరిశీలన చేసుకుని మీ జాతకంలోని గ్రహాల స్థితిగతులను పరిశీలన చేసుకుని వాటి తగ్గట్టు రెమెడీస్ కనుక మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితమైన ఫలితాలు అయితే తప్పకుండా అందుతాయి దీంట్లో మొట్టమొదటి రాశి అంటే వీరు అభివృద్ధి పదంలోకి నడవబోయే రాసులలో కనుక మనం చూసినట్టయితే మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి అండి ఇది అష్టమ స్థానం 8వ స్థానం ఆయుర్ధాయం వృశ్చిక రాశి మరి 8వ స్థానానికి అధిపతి ఇది జలతత్వ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు విశాఖ 4వ పాదం అనురాధ 4వ పాదాలు జ్యేష్ఠ 4వ పాదాలు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అంతా కూడా ఈ సంవత్సరము వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా వీరికి దక్కనున్నాయి మనం నెక్స్ట్ కనుక చూసినట్టయితే మేషరాశి ఈ మేషరాశి అన్నది కూడా మొదటి స్థానం ధను స్థానం ఈ మేషరాశి స్వక్షేత్రం ఇది అగ్నితత్వపు రాశి మేషరాశికి అధిపతి ఎవరంటే కుజుడు మరి మేషరాశిలో వచ్చే నక్షత్రాలు ఏంటంటే అశ్విని 4వ పాదాలు భరణి 4వ పాదాలు కృత్తిక 1వ పాదం అశ్వినికి అధిపతి కేతువు భరణికి అధిపతి శుక్రుడు కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి మరి మేషరాశిలో జన్మించినటువంటి వారు ఈ 2021 సంవత్సరం నుండి ఆధిక్యతను చాటుకొని వారు అభివృద్ధి పదంలోకి నడవబోతున్నారు ఇది దిస్ ఇస్ మై ఛాలెంజ్గా నేను మీకు తెలియజేస్తున్నాను బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వీరికి తప్పకుండా అందుతాయి నెక్స్ట్ కర్కాటక రాశి చతుర్థ స్థానం మాతృస్థానము కర్కాటక రాశి జలతత్వ రాశి దీనికి అధిపతి చంద్రుడు పునర్వసు 4వ పాదం పుష్యమి 4వ పాదాలు ఆశ్లేష 4వ పాదాలు ఈ యొక్క నక్షత్రాలలో జన్మించినటువంటి కర్కాటక రాశి వారు నిజంగా వీరు అభివృద్ధి పదంలోకి నడవబోతున్నారండి నేను కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తానండి అంటే మన హస్తరేఖలు కానీ మన దగ్గర చూసినటువంటి తాళపత్ర గ్రంథాలు కానీ వాటిలో మీకున్నటువంటి కర్మలు తొలగిపోవడానికి ఏ ఏ రెమెడీలు పాటించాలని కూడా నేను తప్పకుండా చెప్తాను వాటిని అనుసరించి కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయండి 100% ఇది మీకు క్లారిటీగా తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఏకాదశమ స్థానం కుంభరాశికి స్వక్షేత్రం అండి ఇది లాభస్థానము ఇది వాయుతత్వ రాశి దీనికి అధిపతి శని భగవానుడు ధనిష్ట 3-4 పాదాలు శతభిష 4వ పాదాలు పూర్వాభాద్ర 1-2-3 పాదాలు మనకు కుంభరాశి ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కూడా అభివృద్ధి అనేది కూడా తప్పకుండా అందుతుందండి లాస్ట్ చివరిగా రాశి వచ్చేసి మీనరాశి ఇది వ్యయస్థానము ద్వాదశమ స్థానము వ్యయస్థానము ఈ యొక్క మీనరాశికి స్వక్షేత్రం ఇది జలతత్వ రాశి దీనికి అధిపతి గురువు గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా జయించవచ్చు అనేది ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారికి నక్షత్రాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకు మ్యాచ్ అవుతున్నాయండి మరి మీనరాశిలో పుట్టినటువంటి వారు కూడా అభివృద్ధి పదంలోకి వీరు 2021 సంవత్సరంలో మంచి రోజులు అనేది కూడా రాబోతున్నాయి
ఇప్పుడు స్టార్ట్ అయితే వారి జీవిత కాలం కూడా వారు హ్యాపీగా ఉండగలుగుతారు. ఏదైనా కూడా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యలను సరి చేసుకోండి, తప్పకుండా మీరు మంచి అభివృద్ధి పదంలోకి తప్పకుండా వస్తారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.